తెలంగాణ 119 నియోజకవర్గాల్లో అన్ని దేనికదే హాట్ కానీ హాట్ అండ్ హాటెస్ట్ సెగ్మెంట్ మాత్రం ఆ మూడే గజ్వేల్ కామారెడ్డి హుజూరాబాద్ ఈ మూడు సీట్ల మీదే ఇన్నాళ్ళు మేజర్ గా ఫోకస్ నడిచింది కారణం ఆ మూడు చోట్ల ముఖ్యమంత్రి అభ్యర్థులు బరిలో నిలబడడం ఈ ట్రయాంగిల్ రివెంజ్ స్టోరీలో ఎవరు విన్నర్లు ఎవరు లూజర్స్ అనే ఉత్కంఠకు నాటకీయ ముగింపు ఇచ్చారు ఓటర్ మహాశయ सीएम अभ्यर्थु अरे वारिदर धन्यवाद कदा पर्वे कामारेड्डी वस्तने नीन चरित्र सृष्टि कदा वाल नीन मामूल व्यक्ति उदाबी वाल धन्यवाद कामारेड्डी बीजेपी अभ्यर्थी वेंकट रमणा रेड्डी తెలంగాణ దంగల్లో అసలైన జాయింట్ కిల్లర్ అంటే ఇతనే చెప్పొచ్చు ఇద్దరు సీఎం అభ్యర్థుల్ని ఒంటి చేత్తో ఓడగొట్టిన వెంకటరమణారెడ్డి హీరో ఆఫ్ ద డే అని కూడా చెప్పుకోవచ్చు నా సెకండ్ స్టాప్ కామారెడ్డి అంటూ కేసీఆర్ రెండో నామినేషన్ వేయడం కేసీఆర్ ని ఓడగొట్టి తీరుతా అంటూ కొడంగల్ నుంచి వచ్చి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి రెండో నామినేషన్ వేయడం వీళ్ళిద్దరిని కాదని బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి కామారెడ్డి ఓటరు కిరీటం పెట్టడం ఇంతకంటే డెమోక్రటిక్ టర్న్ ఇంకేముంటుంది కామారెడ్డిలో కేసీఆర్ పై 6000కు పైగా ఓట్లతో గెలిచారు వెంకటరమణారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు రేవంత్ రెడ్డి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కోసం పోరాడడం ఓటర్ల స్థానికతను సీరియస్ గా తీసుకోవడం ఇవే వెంకటరమణారెడ్డికి కలిసొచ్చిన అంశాలు అటు 2014 2018లో రెండు సార్లు తనకు పట్టం కట్టిన గజ్వేల్లో మరోసారి నిలబడ్డారు గులాబీ దళపతి సీఎం గా హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయినా ఎమ్మెల్యేగా మాత్రం హ్యాట్రిక్ ఇచ్చి కేసీఆర్ కి జిందాబాద్ కొట్టారు గజ్వేల్ ఓటరు కాకపోతే గతంలో కంటే కేసీఆర్ కి 13000 మెజారిటీ తగ్గింది రెండు సార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ గుటికే చేరుకోవడంతో గజ్వేల్లో కేసీఆర్ కి తిరుగులేదనుకున్నారు కానీ కేసీఆర్ ని ఛాలెంజ్ చేస్తూ బీజేపీ అభ్యర్థిగా ఏటల రాజేందర్ నామినేషన్ వేయడంతో గజ్వేల్ ఒక్కసారిగా హిట్ ఎక్కింది గజ్వేల్ ఓటరు మాత్రం కేసీఆర్ వైపే నిలబడ్డారు ఈటలపై 22352 ఓట్ల తేడాతో నెగ్గారు కేసీఆర్ గజ్వేల్లో కేసీఆర్ ని వేటాడిన ఈటల తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ని కూడా విడిచిపెట్టలేదు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి జోడు గుర్రాల సవారీ చేయబోయిన ఈటల రెండు చోట్ల ఓటమిపాలయ్యారు ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఓటర్లను విజయవంతంగా ప్రసన్నం చేసుకున్న ఈటల ఈసారి మాత్రం తిరస్కారానికి గురయ్యారు గులాబీ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో 16873 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు ఈటల రాజేందర్ రెండు చోట్ల ఓడిపోయి ఈటల ఢీలా పడ్డారు ఇది ఒక నాటకీయ పరిణామం ఇది మూడు నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా సాగిన ట్రయాంగిల్ రివెంజ్ స్టోరీ